పోలవరం ప్రాజెక్టు విషయంపై టీడీపీ ఎమ్మెల్యేలు మంత్రి అనిల్ మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధం జరిగింది. పోలవరం పూర్తిపై మంత్రి అనిల్ కుమార్ గతంలో చేసిన వ్యాఖ్యలను టీడీపీ గుర్తు చేసింది. అప్పుడు ఎద్దేవా చేసే చేతకాక కూర్చున్నారంటూ టీడీపీ సభ్యులు అనటంతో మంత్రి ఎదురుదాడికి ప్రయత్నం చేశారు. కానీ స్పష్టమైన వివరణ ఇచ్చేందుకు అన్ని కష్టాలు పడ్డారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంపై గురువారం సభలో చర్చ జరిగింది. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నిమ్మల రామనాయుడు మాట్లాడుతూ ఆరోగ్యశ్రీని అద్భుతంగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతుందని, మరి కోవిడ్ సమయంలో మంత్రులు ఎంపీలు చికిత్స కోసం హైదరాబాద్ బెంగళూరుకి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. మంత్రి అనిల్ కలగజేసుకుని, చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మీ మనవాళ్లు హైదరాబాద్లో ఎందుకుండు చదివారు, చికిత్స ఎక్కడ చేయించుకోవాలనేది వారి వ్యక్తిగతమన్నారు. అప్పటి వరకు వేరువేరు అంశాలపై సాగిన చర్చ మంత్రి వైపు మళ్లింది. పోలవరం ప్రాజెక్టు 2021 జూన్ నాటికి పూర్తి చేస్తామని మంత్రి అన్నారని, తర్వాత డిసెంబర్కు మార్చారని, ఇప్పటికీ పూర్తి చేయలేకపోయారని టీడీపీ సభ్యులు పేర్కొన్నారు. అప్పట్లో ఇదే సభలో 1% 2% అంటూ బిల్లులు చరుస్తూ అనిల్ అన్న మాటలను గుర్తు చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, గతంలో టీడీపీ మంత్రి ఉమా ఇదే సభలో 2018 పోలవరం పూర్తి చేస్తాం రాసిపెట్టుకో అని చేసిన సవాల్ ఏమైందని ప్రశ్నించారు. టీడీపీ నిర్వాహకం వల్లే ప్రాజెక్టు అలా ఆలస్యమైందని అన్నారు. ప్రపంచంలో ఎక్కడైనా ముందుగా కాఫర్ డ్యాములు పూర్తి చేసి తర్వాత డయాఫ్రమ్ వాల్ మొదలు పెడతారని, కానీ టీడీపీ హయాంలో కాఫర్ డ్యాం అసంపూర్ణంగా కట్టడం వల్లే డయాఫ్రమ్ వాల్ వరదలకు దెబ్బతిందని, దీనిని ఊహించలేకపోయామని అన్నారు. ఇదే శాసనసభలో నా తెలిసి అప్పుడు రామానాయుడు గారు ఉన్నారో లేదో నాకు తెలియదు, కానీ సార్ నేను ఎమ్మెల్యేగా ఉండే ఒక నిమిషం చెప్పిన ఎన్నే గత వాళ్ళ దాంట్లో మంత్రిగా పనిచేసిన ఉమా గారు రాజకో జగన్మోహన్ రెడ్డి 2018 నీ సాక్షి పేపర్లో 2018లో మేము పోలవరం చేస్తానని ఇదే సభలో చెప్పాడు సార్. ఎస్ మేము 2021లో చేస్తామని చెప్పాం సార్. కానీ అధ్యక్ష ఈ రోజు పోలవరానికి శాపంగా మారింది. ఈ రోజు చెప్తున్నా కదబ్బా, ఒరే చెప్తున్నాను అధ్యక్ష, ఈ రోజు ఈ రాష్ట్రానికి కూడా తెలియాలి అధ్యక్ష, ఈ రోజు ఈ రాష్ట్రానికి కూడా తెలియాల, ఈ రోజు స్పిల్వే అనేది కట్టిన తర్వాత వాళ్ళు కాఫర్ డ్యాములు కట్టి డయాఫ్రమ్ డ్యామ్ కట్టాల్సింది పోయి, ఈ రోజు రెండు ఒకేసారి కూడా అసంపూర్ణంగా రెండు కట్టిన వల్ల ఈ రోజు 2 కిలోమీటర్లు పారాల్సిన గోదావరి 300 మీటర్స్ కాఫర్ డ్యామ్ ఇటుపక్క 300 మీటర్లు పెట్టిన వల్ల 20 లక్షల క్యూసెక్స్ ఫ్లడ్ రావటం వల్ల 13 వెలాసిటీకి వెళ్ళటం వల్ల వాళ్ళు చేసిన ఘటన వల్ల ఈ రోజు డయాఫ్రమ్ వాళ్ళు డ్యామేజ్ అయ్యి 1 ఇయర్ నుంచి ఈ రోజు దేశంలో ఇప్పుడు దాకా సార్ అట్లాంటి ఘటన జరగాల. ఎందుకంటే డయాఫ్రమ్ వాల్ డ్యామేజ్ అవుతుంది, ఎందుకంటే కాఫర్ డ్యామ్ కట్టిన తర్వాత రెండు కాఫర్స్ కట్టిన తర్వాత డ్యామ్లు కడతారు సార్. కానీ వీళ్ళు చేసింది ఏంటంటే స్పిల్వే సగం కట్టారు, కాఫర్ డ్యామ్ కట్టారు, ఇది పూర్తి చేసేది కట్టాల్సింది పోయి. ఈ రోజు 20 లక్షల ఫ్లడ్ వస్తే డయాఫ్రమ్ వాల్ అంటే 1 ఇయర్ నుంచి సార్ 1 ఇయర్ నుంచి స్టేట్ గవర్నమెంట్ ఇస్ పర్సూయింగ్ ఫర్, ఎందుకంటే ఆ మెథడాలజీ సిడబ్ల్యూసీ కానీ పీపీఏ కానీ 1 ఇయర్ నుంచి ఆ మెథడాలజీ డిజైన్స్ కోసం ఈరోజు వీఆర్ ఫైటింగ్ ఫర్ ఇట్ సార్. నిన్న సెంట్రల్ మినిస్టర్ గారు వచ్చారు ఇక్కడ చేయాలి ఇది అని, కాకపోతే బయట నుంచైనా తెప్పించి దాని డయాఫ్రమ్ వాల్ని లోవర్ కాఫర్ డ్యామ్ సంబంధించి ఏ విధంగా డ్యామేజ్ ఇచ్చేసుకుని డ్యామ్ కట్టాల్సిన రోజు మేము ముందుకెళ్తాం సార్. ఆ తప్పుడు పని సరిగ్గా చేయడం లేకపోవటం వల్ల వాళ్ళు చేసిన పని వల్ల ఈ రోజు పోలవరం అయింది అంటే వాస్తవం కదా సార్. విఆర్ రెడీ ఫర్ ఎనీథింగ్ డిబేట్ సార్. ఈ రోజు సార్ నిన్న సెంట్రల్ మినిస్టర్ మీటింగ్ లో సార్ సెంట్రల్ మినిస్టర్ మీటింగ్ లో